ఈరోజు నగరం నుంచి ఈ ప్రెస్ మీట్ ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర జరుగుతున్న విషయం మన ప్రజానికందరికీ తెలుసు ఇక్కడున్న మీ రిపోర్టర్లందరికీ కూడా తెలుసు మీరు ఇప్పుడే కాదు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసినప్పుడు మీరందరూ కవర్ చేసిన వాళ్ళే అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు మీ అందరికీ ఒక విషయం గుర్తుచేయాలి ప్రజానికానికి మీకు కూడా గుర్తుండొచ్చు ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడుతున్నానని చెప్పేసి ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పర్మిషన్ పెట్టుకుంటే సింగిల్ ఆర్డర్ వారు ఎన్ని రోజులైనా చేసుకునేవండి పాదయాత్ర ఎక్కడన్నా చేసుకునేవండి సింగిల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది పాదయాత్ర చేసుకో అని చెప్పేసి ఏంటా ఇచ్చిందంటే ఇస్తూ మూడే మూడు కండిషన్లు పెట్టడం జరిగింది మీ వాలంటీర్స్ని పెట్టుకొని కొంచెం మీరు జాగ్రత్త చూసుకోండి ప్రజా ఆస్తులకి ప్రజల ఆస్తులకు కానీ ప్రభుత్వ ఆస్తులకు కానీ భంగం కలిగించొద్దు ఇలా మూడే మూడు కండిషన్లు పెట్టి ఇక ఎక్కడ కూడా కండిషన్లు పెట్టకుండా ఆ రోజు దాదాపు ప్రభుత్వము 200 మంది పోలీసులను ఇచ్చి రో పార్టీ పెట్టారు రో పార్టీలకి 200 మందిని ఇచ్చారు అది కాకుండా మిగతా రక్షణ చర్యలో భాగంగా మిగతా పోలీసులను ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర పెడితే మొన్న పాదయాత్రకు ముందు అప్లై చేస్తే 18 కండిషన్లతోటి జనరల్ గా ప్రభుత్వాలు కొన్ని కండిషన్స్ పెడతాయి ఇందాక నేను చెప్పాను మా టీడీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు పెట్టిన కండిషన్స్ ఇక్కడ కూడా పెట్టడం తప్పుపట్టం మేము కానీ ఏం కండిషన్స్ పెడితే 18 కండిషన్లు అది కూడా డీజీపీ నుంచి రాలేదు స్టేట్ నుంచి బ్లాంకెట్ అప్రూవల్ రాలేదు ప్రతి చోట డీఎస్పీని అప్లై చేసుకోవాలంట ఇక్కడ అప్లై చేస్తే మా వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా పర్మిషన్ ఇవ్వరు దీన్ని ఏమనాలి ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉందా ఒక పాదయాత్ర ప్రోగ్రామ్ అనేది ఒక రోజు రెండు రోజులు చేసేది కాదు మేము క్లియర్ గా చెప్పాము 400 రోజులు 4000 కిలోమీటర్లు అని చెప్పిన తర్వాత మరి నీకు 2018 నవంబర్లో నీకు ఆ విధంగా పాదయాత్ర పర్మిషన్ ఇస్తే ఇప్పుడు నీకు ఇవ్వడానికి నొప్పి ఏంటి అంటే లోకేష్ గారి పాదయాత్రకు ఇప్పుడు మీరు భయపడుతున్నారు అనుకోవాలా భయపడుతున్నట్టే కదా మరి ఈ స్థాయిలో భయపడుతూ అతని పాదయాత్ర ఏం కాదు దాంతో మాకు ఇంపాక్ట్ ఏం లేదు మేము పట్టించుకోము మీరు పట్టించుకున్న వాళ్ళు అయితే 18 కండిషన్లు ఎందుకు పెట్టాలి ప్రతి పూట పర్మిషన్ తీసుకోమంది ఎందుకని అడగాలి రోజు మంత్రులు వచ్చేసి ఇవి కాకుండా 18 కండిషన్లు పెట్టిందే కాకుండా అవన్నీ ఆన్ పేపర్ దోస్ ఆర్ ఆల్ రిటర్న్ రూల్స్ వాట్ అబౌట్ అన్రిటర్న్ రూల్స్ కండిషన్స్ పెట్టినే కాకుండా ఈరోజు ఏందా చేస్తుందంటే బందోబస్తు కల్పిస్తామని చెప్పారు ఈరోజు బందోబస్తు ఎక్కడుంది పూర్తిగా వైఫల్యం బందోబస్తు వైఫల్యం కాకుండా ఎవరైతే ఇంకా బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి డ్రోన్లు ఎగరేసి ఏదన్నా లోకేష్ గారి పాదయాత్రకు భంగం కలిగించకుండా చూసుకోవాల్సింది పోయి బయట వాళ్ళు ఈరోజు సాక్షాత్ పోలీసులు వచ్చి పైన డ్రోన్లు ఎగరేస్తున్నారు ఏం చేయాలని మీరు డ్రోన్లు ఎగరేసి ఫిక్స్ మేమేదో జనాలు ఎంతమంది వచ్చాము తీసుకోవడానికి జనాలు ఎంతమంది వచ్చిన దానికి మీరు తీసుకోవడం దానికి మేమే వీడియో రిలీజ్ చేస్తున్నాం కదా అవి పక్కన పెట్టేసి ఎక్కడో జనాలు లేనిచేట డ్రోన్లు ఎగరేయటము లేకపోతే ఇంకా ఏం వేస్తారు దాని నుంచి డౌట్ వస్తుంది అరే ఒక రోజు రెండు రోజులు అయితే పర్లేదు అసలు పోలీసు వాళ్ళే ఈ విధంగా యాంటీ టెర్రరిస్టుల మాదిరి బిహేవ్ చేస్తే ఎలాగోళ్ళు ఒకటి రెండోది వచ్చేసరికి పర్మిషన్ ఇస్తున్నారు ఏది ముందు రోజు పర్మిషన్ ఇస్తా ముందు రోజు మాకు ఇప్పుడు దీపక్ రెడ్డి గారు వీళ్ళందరూ అప్లై చేయాలి కంటిన్యూస్ గా అప్లై చేసుకోవాలా ఇస్తే ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మళ్ళా సవాల్ ఆకాంక్షలు ఇచ్చినట్లు ఇచ్చేసి అదొకటి రెండోది వచ్చేసరికి ఏం చేస్తున్నారు ప్రతి వాహనాన్ని ఆపడము ఇప్పుడు పాదయాత్రకు ఎవరెవరో అభిమానంతో లీడర్స్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు కొత్తగా పార్టీ లేక వచ్చే వాళ్ళు కావచ్చు వెహికల్ చేసుకుని లోకేష్ గారిని చూడటానికి దగ్గరకు వస్తుంటారు ప్రతి వెహికల్ నెంబర్ ఎక్కడిస్తాము మీరు వెహికల్ నెంబర్ చెప్పలేదు అని చెప్పేసి వెహికల్ రానియకుండా ఆపడము వెహికల్ రానియకపోతే ఇంకా జనాలు ఎట్లా వస్తారు ప్రతి వెహికల్ ఆపడమే వచ్చే వెహికల్ నుండి ఇంకా బాధాకరం ఏంటంటే మా వంక చెప్పి పాప వీళ్ళు సాధారణ ప్రజలను కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చెప్పింది ఏంటి లోకేష్ గారు పాదయాత్ర ద్వారా సాధారణ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు అందుకు మేము ఈ ఆంక్షలు అన్నారు సరే అనుకుందాం కానీ వీళ్ళు ఈ వంకతోటి వేరే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ను కూడా ఆపేసి పోనీయకుండా చేస్తూ మేం కాదు మా పాదయాత్ర వలన ఎక్కడ ఇబ్బంది పడట్లేదు ప్రజలు ఈ పోలీసు వాళ్ళు ఈ గవర్నమెంట్ చేసే దాని ఇబ్బందులతోటి ఈరోజు ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ తోటి అప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఎవరిని ఆపాలి మా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా పాదయాత్ర ఆపుతున్నారు కదా రోజు మరి వీళ్ళ వల్ల పడే ఇబ్బంది లేదు మా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మేము పక్కాగా డిసిప్లైన్డ్గా ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారము ఎవరికి ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాం ఇది కాకుండా ఏంటండి మైకులో మాట్లాడక దేనితో మాట్లాడతారు
జగన్మోహన్ రెడ్డి గారు నోరేసుకొని అరిచాడా రాష్ట్రం మొత్తం వినపడతట్టు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు రికార్డ్స్ లేవో వీడియోలు తీయండి ప్రతిరోజు మైక్ పట్టుకునే కదా ఆయన మాట్లాడింది దేంతో మాట్లాడాడు కడుపు కన్నం తిన్నవాడు ఎవడైనా సరే ఈ రోజున ఇప్పుడు జనాలు దండికి వస్తారు దండికి వచ్చినప్పుడు మైకులు మాట్లాడకుండా ఎవరైనా ఎంత వాయిస్తో మాట్లాడతారు మైకులు లాగేసుకుంటారా మైకులు మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అది కూడా ప్రజలకు ఇబ్బందేనా ఇంకా రేపు దేవాలయాల్లో కూడా మా ఉదయం సుప్రభాతాన్ని సాయంత్రం దేవాలయాలు పెట్టే పాటలు కూడా ఆపుతారేమో వీళ్ళు ఎందుకంటే అది కూడా సౌండ్ వస్తుంటది కదా ఈ వంక చెప్పేసి వీళ్ళు మరి ఎంత దాకా తెగిస్తారో అర్థం కావట్లేదు రెండోది ఒక వ్యక్తి లీడర్ అనే వ్యక్తి వచ్చినప్పుడు జనాలు ఉన్నప్పుడు అడ్రస్ చేయాలంటే ఎలా చేస్తారండి లోపల ఉంటే కనిపిస్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయాలంటే ఎలా చేస్తున్నారు ఓ పెద్ద ఆరేకరమైన చేతి కడతారు కదా మనిషిని దగ్గరికి రాని ఆయన ఒక్కడే కనపడాలి ఆయన ఒక్కడే మాట్లాడాలంటారు మరి ఇక్కడ లోకేష్ గారు ఎలా మాట్లాడతాడు వెహికల్ ఎక్కనీయరు వెహికల్ ను సీజ్ చేస్తారు మరి ఎలా మాట్లాడాలి మీ ప్రజలను కూడా నేను ఒకటే కోరేది ఇది శాడిజం అనాలా పిచ్చి అనాలా దీని లేదా పిచ్చితో కూడిన శాడిజమా ఒక లీడరు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు ఒక ఎక్కడైనా సరే అది లోకేష్ గారు కావచ్చు ఇంకోవాలి కావచ్చు ఈరోజు వైసీపీ లీడర్స్ అందరూ మాట్లాడుతున్నారు ఇక్కడ గుంతల్లో దాక్కొని మాట్లాడతారా పడుకొని మాట్లాడతానరా ఒక స్టేజ్ ఎక్కే కదా ఒక స్టేజ్ వెహికల్ ఎక్కే కదా మాట్లాడాల్సింది అరే వెహికల్ ని సీజ్ చేస్తారు కింద నిల్చొని మాట్లాడాలంట కింద నిల్చొని మాట్లాడితే మైక్ ఇవ్వరు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి పోనీ మొన్నటికి మొన్న అయితే దారుణం మీ అందరికి కూడా గమనించుంటారు అన్ని వీడియోలు కూడా వచ్చినాయి ఇవన్నీ ఇవ్వకపోయినా కూడా స్టూల్ వేసుకొని మాట్లాడితే స్టూల్ లేకపోతారు ఇది పిచ్చి సాడిజం కూడా కాదు ఇది చిన్నపిల్లలు చేస్తారంటారు ఇలాంటి వాళ్ళు ఇంత చిన్నపిల్లలు చేసేవాళ్ళు మనల్ని పరిపాలిస్తుందంటే ఇక ఆలోచించుకోవచ్చు అందుకే ఈ రాష్ట్ర పరిపాలన ఏడ్చినట్టుంది ఈరోజు ఎక్కడికక్కడ అగమ్య గోచరం ఉంది అరే ప్రతిదే ఇంకో పక్క చేసేళ్ళకి డ్వాక్రా మహిళలు డ్వాక్రా మహిళలు అంటే వాళ్ళు ఏమైనా వైసీపీ కార్యకర్తలు అనుకున్నారా డ్వాక్రా మహిళలు అంటే వైసీపీ కార్యకర్తలు కాదు ఈరోజు డ్వాక్రా సంఘాలను స్థాపించిందే టీడీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు వస్తారబ్బా లోకేష్ గారు వస్తే వస్తారు చూడటానికి మీకు బాధ ఏంటి కరెక్ట్గా ఏ ప్రాంతం లేక లోకేష్ గారు పాదయాత్ర వస్తే అదే రోజు డ్వాక్రా మహిళ వాళ్ళతో ప్రభుత్వం వాళ్ళు మీటింగులు పెడతారు ఇంకా మళ్ళా లోకేష్ గారు పాదయాత్ర ఆ ఊరి నుంచి అయిపోగానే వాళ్ళకి ఏ మీటింగులు ఉండవు మేధాసాటి ఎక్కడుండవు ఎక్కడైతే పాదయాత్ర వస్తుంది అక్కడే డ్వాక్రా వాళ్ళతో మీటింగులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు రాకూడదు పోయి మీటింగులు పెట్టి చేసేది ఏంటి వాళ్ళకి ఊరకు కూర్చోబెడతాను వాళ్ళని ఇది దీని దీన్ని ఏమనాలి ఇది ఇది శాడిజం కాదు ఇది అది కాకుండా కార్యకర్తలను కొట్టడము లీడర్స్ మీద కేసులు పెట్టడము ఇదేం దుర్మార్గం ఇది అటెంప్ట్ మర్డర్ల కేసుల్లా లోకేష్ గారు పాదయాత్రకు వచ్చి వారికి సంఘీభావం చెప్తే అటెంప్ట్ మర్డర్లా అత్యయత్నాల ఎవరి మీద చేస్తాను ఈరోజు వైసీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అటెంప్ట్ మర్డర్లు అత్యయత్నాలు అక్కడ కదా పెట్టాల్సింది అరే పాదయాత్రకు చూడటానికి వస్తే అటెంప్ట్ మర్డర్లు ఏంటాయి బాబు ఇంకా ఒక్కడే పెట్టండి కేసులు అటెంప్ట్ మర్డర్లు పెడుతున్నారు అన్ని రకాలు ఒక రేప్ కేసులు మాత్రం పెట్టట్లేదు ఇప్పుడు ఏం గుర్తు చేస్తే మరి గుర్తొచ్చి పెడతారని తెలియదు కానీ ఇంకా 400 రోజులు ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుంది నాకు తెలిసి ఐపీసీలు ఉన్న ప్రతి సెక్షన్ పెడతారబ్బా పాదయాత్ర పూర్తయ్యేలోపు ప్రతి సెక్షన్ ఇన్వోక్ చేస్తారు వాళ్ళు అంటే ఇంత దద్దం అలా అరే ప్రజలను చూడటానికి వచ్చి ఆపాలంటే అటెంప్ట్ మర్డర్లు దొంగ థెఫ్ట్ కేసులు బైండ్ ఓవర్లు ఏంటి ఇది అంత మళ్ళీ జనాలు రాలేదని ప్రచారం చేస్తారు మీరు ఇన్ని చేసినా కూడా బ్రహ్మాండంగా సాగుతుంది 100,000 వస్తాను ఏందో నువ్వు రాలేదని చెప్పుకుంటున్నావు ఒక్కటే రాచకాడు ఒక్కటి కాదు మొన్న కూడా మీకు సంఘటన తెలుసు స్టూల్ లాక్కున్నారు వెహికల్ లాక్కున్నారు అన్ని లాక్కుంటే పోయి మా కార్యకర్తల బిల్డింగ్ల మీదకి ఎక్కి మాట్లాడితే ఇప్పుడు పాదయాత్ర వస్తున్న రోడ్లో ఉన్న బిల్డింగ్స్ అందరి ఓనర్స్కి వార్నింగ్లు ఇస్తాను ఇంటిమిడేట్ చేస్తాను మీరు కానీ లోకేష్ గారిని బిల్డింగ్ లెక్కనిస్తే ఇంకా తెలిసిందే కదా బుల్డోజర్లు వస్తాయి ఏదో ఒక డీవియేషన్ పట్టుకుని పడగొడుతుంది ఇదబ్బా నడుస్తుంది రాష్ట్రంలో ఈ పొద్దు ఇదే నడుస్తుంది నేను ఒకటే ప్రజలను గమనించమని కోరుకుంటాను ఇంత భయపడే వాళ్ళు నాకు తెలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఉండడు ఈ స్థాయిలో భయపడే ముఖ్యమంత్రి తను మాత్రం అన్ని ఆల్ ప్రివిలేజెస్ ఎంజాడి అన్ని వాజ్ ఇన్ అపోజిషన్ లీడర్ పాదయాత్ర చేసేటప్పుడు కానీ వారి చెల్లెలు కానీ వారి తండ్రి గారు కానీ ఈరోజు వాళ్ళ చెల్లెలు తెలంగాణ కూడా తిరుగుతాను అరే ఒక్కటంటే ఒక్కట ఇంత భయపడే ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంకా ఎక్కడ చూడము ఇది నాకు తెలిసింది భయం కూడా కాదు ఇది ఒక రకమైన ఈర్ష మనం అంటాం కదా రాయలసీమచాడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారంట కదా అట్లా ఈ మనిషి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు
శాడజము కళ్ళల నిప్పులు పోసుకొని తెలుసు కదా మనకి ఇటు సైడ్ బాగా వాడతారు ఇంత ఏడుపుంది మనం కంపేర్ చేయకూడదు కానీ కొంతమంది తోటి ఇంత ఏడుపు కొంటే మొహాలు అయ్యిళ్ళు అరే ఒక్క రోజు కూడా ఒక్క రోజా జనం గుమ్మి కూడకూడదంట ఇంకా జనం గుమ్మి కూడకూడదు ఎట్ట చూడాలి ఇంకా ఇదో కండిషన్ అంట పాదయాత్రకు వచ్చినప్పుడు ఒక మనిషి తర్వాత ఒక మనిషి అక్యుములేట్ అవుతారు అక్యుములేట్ అయినప్పుడు బై డిఫాల్ట్ జనం గుమ్మి కూడతారు జనం గుమ్మి కూడకుండా ఎట్ట చేయాలి ఇదిగో ఇది ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు పెట్టిన కాకుండా విత్ రిటర్న్ రూల్స్ అలాంగ్ విత్ అన్ రిటర్న్ రూల్స్ ఇలా ప్రతిరోజు పూట పూట కాదు గంట గంట కండిషన్సే వీళ్ళేం మనుషులండి దమ్ము ఉంటే ఒక నేనేమంటానంటే కండిషన్స్ పెట్టొద్దు మేము రూల్స్ వైలేట్ చేస్తే అడ్డగోలుగా మేము చేస్తామని మేము చెప్పట్లేదు వీల్ గో బై లా లోకేష్ గారు ఇస్ ద లా అబైడింగ్ సిటిజన్ ఈ నెవర్ తనే చెప్తాను నేను ఎప్పుడు లాను ఫాలో అవుతానని లా బ్రేకర్స్ మీరు ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లా బ్రేకర్స్ మీరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరే లా బ్రేకర్స్ సో ప్రజలను కూడా నేను కోరుకునేది అంటే ఇలాంటి పిచ్చి చేష్టం తోటి శాడిజం తోటి పిల్ల చేష్టలు కడుపు మంట కళ్ళల నిప్పులు పోసుకుంటూ ఈర్ష ద్వేషము ఏం మనసులండి వీళ్ళు మాత్రమే కనపడాలి వీళ్ళు మాత్రమే వీళ్ళని మాత్రమే జనాలు చూడాలి ఇది వీళ్ళ ఫిలాసఫీ సో గమనించగలని కోరుకుంటున్నాను ప్రజల్ని.